ಸ್ವಾಮಿ ವಿನಾಯಕ, ಗಣೇಶ, ಪಾರ್ವತಿ ಪುತ್ರ, ಕುಮಾರ ಸ್ವಾಮಿ ಬ್ರದರ. ಏಟ್ರ ರಾತ್ರಿ ತಾಗಿನ ದಗಲೇದ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹುಡುಗ ಚಿನ್ನಾಯಕನ್ ಮೊಕ್ಕುತ್ತಾವ. ಓರಿನ ಪಿಚ್ಚಿನ ಬುಚ್ಚಿ, ಈ ಸುನಾಮಿ ಸುಬ್ಬುಕು ಏಮಿ ತಿಳಿದನ್ಕುನಾವ? ಆಯನಕು ಇನಕು ಏಮಿ ತೆಡಲಿದ್ರ? ಈ ಅವತರಲ್ಲೂ ಇನಕು ವೆನಕ ತೋಕುಂಟೇ, ಆ ಅವತರಲ್ಲೂ ಆಯನಕು ಮುಂದೆ ತೊಂಡ ಉಂಡಿ ಅಂತೇ ತೆಡ. ಮೂಸ್ಕೊಂಡು ಮುಕ್ಕೋ ಸ್ವಾಮಿ ವಿನಾಯಕ್. ಆಂಜನೇಯ, ನೇನು ఎక్కువగా ఏమీ కోరుకోను, పూటక కోటరు నంచుకోవడానికి కోరిండు అవకే ముక్కలు అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయి తీర్చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. నీకర్థం కావట్లేదమ్మా, ముందు నేను ఓన్ రుద్దేస్తాడమ్మా. నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు, తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్ట. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరదా? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. వెళ్ళిపోయింటా నువ్వు? చాలే వాడు చేస్తాడు, నువ్వు రా. నువ్వు హారించుకో. ఒక్క బకెట్ వేడి నీళ్ళు, ఒక్క ఆట ఉంటే తప్పి నొప్పులు తగ్గ. బస్సు కోసం ఈ సునామీ సుబ్బు వెయిటింగ్ సీఎంతో చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయిస్తా, అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ ఏరియాకు సునామీ సుబ్బు అంటే ఏంటో. చెబుతా అన్న, బస్సు కోసం వెయిటింగ్ అన్న? లేదురా, విమానం కోసం వెయిటింగ్. రాన్నా, నేను అటే వెళ్తున్నాను, ఎక్కడన్నా వెళ్దాము. నువ్వెవడో నాకు తెలీదు, నాకు బాగా తెలుసన్నా. అసలు ఈ సునామీ సుబ్బన్నంటే తెలియనాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవడున్నాడన్నా? నేను నీ ఫ్యాన్ అన్నా. నువ్వు రాకుండా నాకు ఈ సైకిల్ అక్కర్లేదు, నువ్వు రాన్నా. తమ్ముడు, ఇద్దరు ఒకటే కలరు, ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఎంత మంచి కలర్ వచ్చినవరా. నేను వస్తా తమ్ముడు, సైకిల్ తీసుకుంటాను. ఏం తొక్కడం, పావు అన్నట్టు ఆడుతుంది. అయిన తన నడుముకుని ఉండదు ఇట్లా, ఏ ఉంటున్నావు ఇట్లా? సైకిల్ తో గుద్దడమే కాకుండా మా ఆవిడ మీద పడతావరా? కింద పడి ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోండి. జాగ్రత్త. తిట్టురా, ఎన్ని కోట్లు పెట్టావురా, ఎక్కడ్రా ఫ్యాను? ఎరా, నీకు నాకేమైనా సంబంధం ఉందా? లేదన్నా. నేనేమన్నా నిన్ను సైకిల్ ఎక్కించుకోమని అడిగానా? లేదన్నా. మరి ఎందుకురా సైకిల్ ఎక్కించుకొని మరి కొట్టించావు వాళ్ళతోటి? ఏం లేదన్నా, సైకిల్ నేర్చుకోవాలనుకున్నాను, నేర్చేసుకున్నాను. లగేజ్ ఎక్కించుకొని తొక్కడం నేర్చుకోవాలనుకున్నాను, నేను ఎక్కించుకున్నాను. ఈ సునామీ సుబ్బు నీకు లగేజ్ లా కనబడుతున్నాడా? వద్దురా, కాంప్రమైజ్ తీసుకెళ్ళి. ఇంటికి వెళ్ళి మూడు బకెట్ల వేడి నీళ్లు, మూడు పాటలు. సునామీ ముందు రేపు కిడ్నాప్. అర్జెంట్కి వెళ్ళాలి, తప్పుకో. నాకు అర్జెంటేరా? ఏరా, పాపం ఒక ఆడపిల్లను ముగ్గురు కిడ్నాప్ చేస్తారా? చెప్పేది సునామీ సుమా, నిన్ను రక్షిస్తే నన్ను శిక్షిస్తే ఏంటి తెల్లమ్మా? పురిట్ నేపులు వచ్చి డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మా ఆయన్ని అన్నయ్యని కొడతావా?
నన్నెవరు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు? వచ్చి ఒప్పుకుంటున్నా అమ్మా. లేట్ అయితే సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది బావ గారు, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఇవాళ 2 quarters వేయాల్సిందే అమ్మా. ఓకే సిస్టర్, బాయ్ బావ గారు. ఓకే అమ్మా, మగపిల్ల గారు ఇప్పుడు రాయపడి పెట్టుకో. నా పారు లేకుండా నేను బతకలేను, ఈ విషయం తాగి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలబలాడిపోతుంది. ఓ బర్రె నమ్మి బారికి వెళ్తే ఎలా ఉంటది? ఏంటి మీరు కూడా ఈ మధ్య మందు వస్తున్నారా? విస్కి వాసన వస్తుంది. ఎవర్రాది? సునామీ సుబ్బుగాడు ఈ టైంలో వస్తున్నాడేంటి? ఏంట్రాది? ఏం లేదన్నా. వెనకాల ఏంటని? ఏం లేదన్నా. ఏం లేకపోవడం ఏంట్రా? ఆహా, విస్కీ. అది విషమన్నా? విషమా? ఈ బాడీ అంత విషమేరా? మీరు చిన్నప్పుడు పాలు తాగి పెరిగారు, నేను ఈ విషం తాగి పెరిగాను. సిగరెట్. ఏంట్రా ఇక్కడ అంత ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా? ఇక్కడ మరీ మంటగా ఉందన్నా? అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందా అన్నా? అవునమ్మా. ఉంటుందన్నా? అదే అది నిజంగా విషయమేనా? గుదుతా విషయం అంటే అక్కడ నా పార్వతి పెళ్లి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషయం కలుపుకుని తాగబోతుంటే ఈ లోపు నువ్వు వచ్చి విస్కీ విస్కీ అని తీసుకొని తాగావు. దుర్మార్గుడ, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషయం తాగుతుంటే ఆ చైనలు నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషయం తాగి నన్నే తిడతావా అన్నా? తాగినింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నా? ఇది కూడదన్నా. కూడదు, కూడదు. దేవా పారు. వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా. నా పార్వతి వచ్చేసిందన్నా. పారు పార్వతి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. వచ్చేసావా పారు? వచ్చాను. వచ్చేసావా? నా కోసం పెళ్లి పీటల నుంచి వచ్చేసావా పారు? అన్నా ఒక్క విషయం పారు, నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. ఒంగో పారు. ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాల్ భక్తులను హాస్పిటల్ తీసుకెళ్ళాడరా. మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు. మేము పారిపోవాలన్నా మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటా. చచ్చిపోతున్నాడు కన్ఫర్మ్ చేసినావు కదరా. యమలోకం ఎక్కడ, స్వర్గలోకం ఎక్కడ? నేను ఇంకా చచ్చిపోలేదా? విషయంలో కూడా డూప్లికేట్ కలుపుతున్నారు కదరా. అమ్మో, ఇంకా జీవితంలో మందాకూడదు. తప్పైపోయింది కూడా, తప్పైపోయింది స్వామి. అమ్మో.